హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. బాదామి వెళ్తే చాళుక్యుల కాలానికి ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. అక్కడి దేవాలయాలు చారిత్రక వైభవానికి చెరగని సాక్షాలుగా నిలుస్తూ విరాజిల్లుతున్నాయి. బాదామి పట్టణానికి గల మరొక పేరు వాతాపి. పురాణ గాథల ప్రకారం వాతాపి అనే రాక్షసుడు అగస్త్య మహర్షి చేత ఈ ప్రాంతంలోనే సంహరించబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని వాతాపి అని పిలుస్తారు. బాదామి చుట్టుపక్కల పరిసరాలు అతి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవు. ఈ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుండి ఇక్కడికి యాత్రికులు వస్తారు. ఇక బాదామి చాళుక్య సామ్రాజ్యం గురించి తెలుసుకుంటే, ఈ ప్రాంతానికి దగ్గరగా అయ్యవోలే అయిననూరవరు అనే వర్తక సంఘం ఉండేది. ఇది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని పర్యవేక్షించేది. ఇక క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ చాళుక్యుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతడి మనవడు పులకేశి వాతాపిలో కోటను కట్టించాడు. ప్రస్తుతం వాతాపినే మరి బాదామిగా పిలువబడుతుంది. కీర్తివర్మ కుమారుడు పులకేశి ఇతను వాతాపిని బలోపేతం చేస్తూ విస్తరించాడు. ఇతడికి 3 కుమారులు. రెండవ పులకేశి విష్ణువర్ధన బుద్ధవరస. అతను మరణించే నాటికి 3 కుమారులు చిన్నవారు కావడం చేత కీర్తివర్మకు మరొక కుమారుడు మంగళేశ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతడు తనదైన శైలిలో పరిపాలించి శాశ్వతంగా పగ్గాలు చేపట్టాలనుకున్నాడు. కాని 2వ పులకేశి చేతిలో హత్యకు గురయ్యాడు. తర్వాత 2వ పులకేశి క్రీస్తు శకం 610 నుండి 642 వరకు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. వాతాపిని కేంద్రంగా చేసుకుని చాళుక్యులు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండి 8వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన కొనసాగించారు. బాదామిలో మొత్తం 8 శాసనాలు ఉంటాయి. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత పాత కన్నడ భాషలో 543 పులకేశి కాలం నాటిది. రెండవది 578 మంగళేశ శాసనము కన్నడ భాషలో ఉంది. మూడవది కప్పే ఆరబట్ట సంబంధించినది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపాది వాడుకలో లభించిన మొదటి కవిత. ఒక భూతనాథ ఆలయం వద్ద లభించిన ఒక శాసనం 7వ శతాబ్దానికి చెందిందిగా భావించబడుతుంది. ఇందులో జైన శైలిలో త్రికంఠర ఆదినాథను కీర్తిస్తూ రాతలు రాయబడి ఉన్నాయి. కర్ణాటక సంగీతంలోని హంసధ్వని రాగంలో వాతాపి గణపతిం భజే కీర్తన. కర్ణాటక రాష్ట్రంలోని బాదామి బగల్కోట జిల్లాలో ఉంది. ఇది పురాతన పట్టణం. క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 7 వరకు, అంటే సుమారు 2 శతాబ్దాల పాటు బాదామి చాళుక్యుల రాజధానిగా ఉండేది. ఇది బెంగళూరు నుండి 457 కిలోమీటర్ల దూరంలో, హంపి నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవుగా ఉంటుంది బాదామి. అందమైన లోయ, దాని చుట్టూ బంగారు వన్నెగల ఇసుక తిన్నెలు, గుహాలయాలు, 18 ఆయుధాలు ధరించి నటరాజ రూపంలో దర్శనం ఇచ్చే శివ భగవానుడు, చాళుక్యులు నిర్మించిన మరికొన్ని ఆలయాలు, కోటలు, అగస్త్య చెరువు, మ్యూజియంలు అనేవి ప్రత్యేకంగా చూడదగిన ప్రాంతాలు. బాదామిని సందర్శించే ప్రతి యాత్రికుడు తప్పకుండా సందర్శించవలసిన మరొక ప్రదేశం పట్టడకల్. ఇది బాదామి నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళటానికి బస్ సర్వీసులు, జీప్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇక పట్టడకల్ వెళ్తే చాళుక్యుల యుగంలోకి ప్రయాణించినట్టుగా ఉంటుంది. ఇక్కడ కూడా నవహిందూ దేవాలయాలు, ఒక జైన దేవాలయం, శిల్పకళ వైభవం అద్భుతంగా ఉంటుంది. బాదామి చాళుక్యులు రాజధాని అయిన ఈ ప్రాంతాన్ని ఆలయాలను, కోటలను నిర్మించారు. రాళ్లను తొలిచి గుహాలయాలుగా తీర్చిన నైపుణ్యం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాదామిలో ప్రముఖంగా చెప్పుకోవలసిన గుహాలయాలు 4 అంతస్తులుగా ఉండే ఈ గుహాలయంలో చాళుక్యుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యాన్ని చూడవచ్చు. మొదటి గుహాలయాల్లో హిందూ దేవతల కోసం, మిగిలిన గుహాలయం జైనుల కోసం నిర్మించారు. మొదటి గుహాలయం అన్నిటికంటే ప్రాచీనమైనది. దాదాపు 5వ శతాబ్దం నాటిదిగా భావిస్తారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ నటరాజ రూపంలో శివభగవానుడు. భరతనాట్యంలో ఉండే 81 ముద్రలని కళ్ళ ముందు కనిపించేలా 18 చేతులతో నటరాజ విగ్రహాన్ని చెక్కారు. ఏ 2 చేతులను కలిపి చూసినా ఒక ముద్ర వస్తుందంటారు ఇక్కడి పర్యాటకులు.
ఈ వింత ప్రపంచంలో బహుశా మరెక్కడా కనిపించదేమో. రెండవ గుహాలయం పూర్తిగా విష్ణుమూర్తి చెక్కడాలతో ఉంటుంది. వరాహ మరియు త్రివిక్రమ అవతారాల్లో విష్ణుమూర్తిని చూపించిన తీరు అద్భుతంగా ఉంటుంది. గరుడ అవతారాలను ఆలయ పైభాగాన చూడవచ్చు. మూడవ గుహాలయం 100 అడుగుల లోతులో ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి, త్రివిక్రమ మరియు నరసింహ అవతారాల్లో కనబడతారు. అంతేగాక గుహలో శివపార్వతుల కళ్యాణ ఘట్టాలను కూడా చెక్కిన అద్భుతమైన శిల్పకళ నైపుణ్యాన్ని చూడవచ్చు. ఇక 4వ గుహాలయం జైన మతానికి చెందింది. ఇక్కడ కూర్చుని ఉన్న భంగిమలో మహావీరుడు తీర్థంకరుడు పార్శ్వనాథుడు కనిపిస్తాడు. భూతనాథ దేవాలయం దేవాలయ సమూహాల్లో మొదటిది. ఇక్కడ శివుడు భూతనాథుడిగా ఆరాధించబడతాడు. ఇదొక ఇస్కరాతి దేవాలయం. ఈ దేవాలయాన్ని అగస్త సరస్సుకు తూర్పు భాగాన 5వ శతాబ్దంలో నిర్మించారు. ఇక మల్లికార్జున దేవాలయం భూతనాథ దేవాలయంలో 2వ ప్రధాన ఆలయంగా చెప్తారు. అగస్త సరస్సుకు ఈశాన్యంగా ఉన్న ఈ ఆలయంలో కళ్యాణి చాళుక్యుల శిల్పకళ నైపుణ్యాలు కనిపిస్తాయి. రథాలు, పిరమిడ్ నిర్మాణాలు, మండపాలు, దేవదూతలు ఇక్కడి ఆకర్షణ. బనశంకరి దేవాలయం చాళుక్యుల కులదేవత పార్వతీదేవి ఆలయం. ఆలయంలోని దేవత నల్లని శిలతో చెక్కబడి ఉంటుంది. అమ్మవారు 8 చేతులను కలిగి సింహాసనం మీద కూర్చొని ఒక రాక్షసుని తన కాళ్ళ కింద తొక్కి ఉంచినట్టుగా కనబడుతుంది. ఇక బాదామి పట్టణంలో బాదామి ఫోర్ట్ ప్రధాన ఆకర్షణ. ఇది ఒకప్పుడు చాళుక్య సామ్రాజ్యంలో రాజుల నివాసంగా ఉండేది. ఈ కోటలో 2 శివాలయ సముదాయాలుంటాయి. శివభక్తుడైన రాజు పులకేశిచే 2వ పులకేశి 5వ శతాబ్దంలో నిర్మింపచేశాడు. మాలగిట్ట శివాలయం బాదామి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై కలదు. ఈ దేవాలయాన్ని ఒక పూలదండ తయారు చేసే భక్తుడికి అంకితం చేశారు. ఇక్కడ 2 శిలాశాసనాలు, కోటగోడలు, ధాన్యాగారం, భూగర్భ నది కూడా ఉన్నాయి. ఇక క్రీస్తుశకం 12వ శతాబ్దంలో నిర్మించిన 3 ముఖాల దత్తాత్రేయ ఆలయం కూడా ఉంటుంది. ఇక బాదామిలోని పురావస్తు మ్యూజియం శిల్పకళ సంపదకు నిలయం. క్రీస్తుశకం 5వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు చెందిన అనేక శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక పట్టడకల్ బాదామి పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా చాళుక్యుల సామ్రాజ్యానికి 2వ రాజధానిగా ఉండేది. ఇక్కడికి చేరుకోగానే మలప్రభ అనే నది ఒడ్డున గల విశాల మైదానంలో 10 రకాల దేవాలయాలు ఎర్రటి రాయితో నిర్మించినట్టు కనిపిస్తాయి. ఇక్కడ 9 హిందూ దేవాలయాలున్నాయి. ఒక జైన దేవాలయం కనిపిస్తుంది. హిందూ దేవాలయాల విషయానికి వస్తే గాల్గనాథ, మల్లికార్జున, కాడ, సిద్ధేశ్వర, జంబులింగేశ్వర, సంగమేశ్వర, విరూపాక్ష మరియు పాపనాథ ఆలయాలు ప్రముఖమైనవి. ఇక వాతాపి గణపతి విగ్రహంను చాళుక్యుల తర్వాత పల్లవులు తమ రాజధాని అయిన తంజావూరుకు తరలించుకుపోయారు. 7వ శతాబ్దంలో చాళుక్యులను ఓడించి పల్లవులు ఈ విగ్రహాన్ని తరలించుకుపోయారు. ఇక 11వ శతాబ్దంలో నక్షత్ర ఆకారంలో నిర్మించబడిన మల్లికార్జున ఆలయం ప్రత్యేక ఆకర్షణ. బాదామి ఒక మంచి పర్యాటక మరియు ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా చెప్పుకోవచ్చు. పురాతన గుహ దేవాలయాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కల్పిస్తాయి. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ నటరాజ విగ్రహం. 18 చేతులు ఉండి వివిధ ముద్రలు, దాదాపు మరి 2 చేతులను కలిపిన 81 ముద్రలనేవి ఇందులో ఉండడం ప్రపంచంలో మరెక్కడ లేని విధంగా నిర్మించారు శిల్పులు. ఈ గుహలో మహిషాసుర మర్దిని విగ్రహం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా బాదామి గుహాలయాల గురించి, చాళుక్యుల కాలం నాటి కట్టడాల గురించి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.